You're a superhero. Hi friends, welcome back to our new video. Friends, here is my topic and the skin and the glow kawali, alaga chinna chinna dark spots could I let these alone the video clear explain jabutuna. My video matram skip at the check and the video and the chala interesting under the chala manchi topic, friends. Okay, and their face is smooth and a chest to narrow but glowing yellow chair and their telet ledu and the cosmetic and the video and the chest to friends. Okay, friends, 100% the video natcha matram and subscribe at the chest conde alaga and editing summons to videos at the chest to unta. So, my channel like Kelly videos and a children in Asa matram and subscribe just conde. Friends, alaga ee video start chesukunna tarvata kinda na telegram channel link isthana telegram lo aithe janagandi alaga kinda mana whatsapp group lu untayi whatsapp group lo kuda meer aithe janagandi friends okay na telegram lo enduku join kavalantunnante appapudu youtube anedi notification lo pampadi aa sound time la meer aithe telegram lo join aithe na notification anedi meek aithe easy ga vastadi tarvata meer aithe em chestarante late cheyakunda video start cheyali andukosam aithe meer aithe snapseed app aithe enchukondi first idantha lightroom process but meer aithe snapseed app aithe enchukondi friends okay na snapseed app anedi enchukon tarvata meer aithe kinda డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను ప్రతి ఒక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా దీనికోసం వాడేది మీకైతే ఈ విధంగా వస్తుంది మీరు సింపుల్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు ఏదైతే ఇమేజ్ అనేది గ్లో చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే ఆ ఇమేజ్ అయితే ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ వచ్చేసి ఆ ఇమేజ్ అయితే ఎంచుకోండి ఆ ఇమేజ్ అనేది ఎంచుకుంటారు ఇప్పుడు అయితే చూడండి నేను లాస్ట్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఈ వీడియో చూపెడతా మీరైతే ఇది ఎంచుకున్న తర్వాత సింపుల్ టూల్స్ మీద క్లిక్ చేసుకోండి టూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెల్డింగ్ అనే టూల్ అయితే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా దాని మీద అయితే ఎంచుకోండి దాని మీద ఎంచుకొని సింపుల్గా మీ ఫేస్ మీద ఎక్కడైనా ఇలాంటి డార్క్ స్పాట్స్ ఉన్నాయనుకో డార్క్ స్పాట్స్లో మీద అయితే జస్ట్ దీన్ని అయితే ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి మీకు ఎక్కడెక్కడైతే మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ అనేవి ఉన్నాయో మీ డార్క్ స్పాట్స్ మీద అయితే హెల్డింగ్ అనే టూల్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి ఈ విధంగా అప్లై అనేది చేసుకున్న తర్వాత మీరైతే సింపుల్గా ఇక్కడ అనిపిస్తుంది కదా రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి రైట్ సింబల్ మీరు చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా షేర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి మీరు కింద లైట్ రూమ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి లైట్ రూమ్ మోడ్ ఏపీ కంట్రో దాన్ని మాత్రమే ఇన్స్టాల్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని సింపుల్ ఆడెడ్ టు లైట్ రూమ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఆడెడ్ టు లైట్ రూమ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇదైతే లైట్ రూమ్లోకి అయితే ఇమేజ్ అయితే యాడ్ అవుతుంది మీకైతే పైన నోటిఫికేషన్ బార్లో అయితే ఇంపోర్ట్ జీరో ఫోటో అని ఆడి మీకైతే లైట్ రూమ్లోకి అయితే ఆడినట్టు అయితే చూపెడుతుంది ఆడిన తర్వాత సింపుల్ ఆల్ ఫోటోస్ మీద క్లిక్ చేసుకోండి ఆల్ ఫోటోస్ మీద క్లిక్ చేసుకొని మన లైట్ రూమ్లోకి అయితే ఇమేజ్ అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నా ఈ విధంగా లైట్ రూమ్లోకి ఈ విధంగా ఆడిన తర్వాత సింపుల్ మీరు ఇక్కడ సెలెక్ట్ అన్న ఆప్షన్ ఉందిగా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా పైన దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ రౌండ్ కలర్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఒకసారి ఫేస్ మీద ఇట్లానే ఫ్రెండ్స్ ఓకేనా ఫేస్ మీద మొత్తం ఈ రెడ్ కలర్ వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సింపుల్గా మీరైతే మీ ఫేస్ మీద అయితే ఈ విధంగా అయితే ఇదైతే రౌండ్గా అయితే పెట్టుకోండి దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది ఇట్లా చేసుకోవచ్చు డిక్రీజ్ అనేది ఇట్లా చేసుకోవచ్చు మీరైతే ఫేస్ మీద సింపుల్గా ఈ రెడ్ కలర్ అంతా ఈ ఫేస్ మీద పడేలా అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ లైట్ అనే ఆప్షన్ వస్తుంది మీకు ఓకేనా లైట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి లైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా బ్లాక్నెస్ అనేది వస్తుంది మీకు ఇక్కడ బ్లాక్నెస్ అనేది అయితే తక్కువ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బ్లాక్నెస్ అనేది మీకు అయితే అడ్జస్ట్ చేసుకోండి అంటే మీకు ఇమేజ్లో అడ్జస్ట్ చేయగా మీకు అర్థమవుతుంది బ్లాక్నెస్ అనేది తక్కువ చేయండి ఇక్కడ వైట్నెస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది వైట్నెస్ వచ్చేసి మీరైతే ఒక +20 మందం అయితే ఇంక్రీస్ అయితే చేసుకోండి తర్వాత షాడోనెస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది షాడోనెస్ అని వచ్చేసి -8 ఆ విధంగా అయితే డిక్రీస్ అయితే చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు హైలైట్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా హైలైట్స్ అనే ఆప్షన్ అయితే మీరు ఎంత ఇంక్రీస్ చేస్తారంటే ఒక +18 ఆ విధంగా అయితే ఇంక్రీస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా ఫోటోకి తగ్గట్టు నేను ఇంక్రీస్ చేస్తున్నా మీరు మీ ఫోటో తగ్గట్టు అయితే ఇంక్రీస్ అయితే చేసుకోండి మీకు జస్ట్ నేను శాంపుల్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే కొంచెం అనుకూలంగా ఈ విధంగా అయితే తక్కువ చేయండి తర్వాత కాంట్రాస్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా కాంట్రాస్ట్ అనేది తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ షార్ప్నెస్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా షార్ప్నెస్ అనేది అయితే +20 ఆ విధంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నాయిస్ అని ఉంటుంది ఫ్రెండ్స్ నాయిస్ అనే దాన్ని అయితే పెంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నాయిస్ అనే దాన్ని పెంచుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్క్వేర్ సింబల్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లారిటీ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా క్లారిటీ అనే ఆప్షన్ అయితే మీరైతే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా క్లాట్ అనే ఆప్షన్ అయితే ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత మీరు సింపుల్గా రైట్ సింబల్ కనిపిస్తుంది కదా రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి రైట్ సింబల్ మీద ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇటు సైడ్కి రండి సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్ అని ఒక ట్రయాంగిల్ సింబల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ షార్ప్నెస్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని ఒక .1 ఇంక్రీజ్ చేసిన తర్వాత మీకైతే ఇవన్నీ అయితే వస్తాయి ఇవన్నీ ఇట్లా వచ్చేసి నాయిస్ రిడక్షన్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కింద మీకు
నాయిస్ రిడక్షన్ అనే దాన్ని అయితే మీరైతే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నాయిస్ రిడక్షన్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకుంటారని మీకైతే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత డీటెయిల్ అనే ఆప్షన్ ఉంటే చూసారా, మీరు డీటెయిల్ అనే ఆప్షన్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటే చేసుకోరు, లేకపోతే లేదా మీ ఇష్టం. డీటెయిల్ అనే ఆప్షన్ కూడా మీరైతే ఇంక్రీజ్ అయితే చేసుకోండి, కొంచెం రేడియేషన్ అయితే తగ్గిస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి ఇక్కడ లైట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత బ్లాక్నెస్ అనేది కొంచెం తగ్గించండి. ఇక్కడ హైలైట్స్ అనేటి అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఓకేనా, హైలైట్స్ అనేది +11 మందం అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ అయితే చేసుకున్న తర్వాత ఓవరాల్గా మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫేస్ అనేది గ్లోయింగ్ అనేది ఎలా చేయాలో మీకైతే అర్థమైంది అనుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి ఓల్డ్, ఇప్పుడు ఏమైనా గ్లో అవుతుందో ఇప్పుడు చూడండి ఎట్లా గ్లో అవుతుందో ఫ్రెండ్స్. 100% అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటారు, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ అప్, దిస్ ఇస్ మై హేష్ కుంటి, జై హింద్.